జనసేన విరాళాలు సోషల్ మీడియాలో సెటైర్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది మన పార్టీ మన బాధ్యత పేరుతో పార్టీ విరాళానికి తెరలేపారు ఎవరైనా సరే తమ జీతంలో ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వచ్చునంటూ ట్విట్టర్ వేదికగా పార్టీ అధినేత పవన్ విజ్ఞప్తి చేశారు అలాగే పార్టీ అభిమానులు మద్దతు ధరలు పది రూపాయల విరాళం నుంచి ఎంత విరాళమైనా ఇవ్వవచ్చునంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు అంతవరకు బాగానే ఉంది కానీ అసలు అభిమానులు పార్టీ కార్యకర్తలు నేతలు ఇచ్చే విరాళాలతోనే పార్టీని పవన్ కళ్యాణ్ నడపగలరా అన్నదే అసలు పాయింట్ ఆ మధ్య ఏమో పార్టీని నడపాలంటే తాను సినిమాలో నటించక తప్పదన్నారు సినిమాల్లో తాను తీసుకునే రెమ్యూనరేషన్తోనే పార్టీని నడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చారు మధ్యలో పార్టీకి నిధుల కోసమంటూ పారిశ్రామికవేత్తలు ప్రవాస ఆంధ్రులతో కూడా భేటీ అయ్యారు ఇదే పని మీద విదేశాలకు కూడా వెళ్ళి వచ్చారు మళ్ళీ ఇప్పుడేమో జీతంలో ఒకరోజు వేతనాన్ని పార్టీకి విరాళంగా అందివమని అడుగుతున్నారు నిజానికి పది రూపాయల విరాళాలతోనే ఏ పార్టీ నడవదు పార్టీ నడవాలంటే అందుకు మార్గాలు వేరే ఉన్నాయి గుప్తదాతలు పారిశ్రామికవేత్తల లాంటి వాళ్ళు తలో చేయి వేస్తే గాని పార్టీ నిర్వహణ సాధ్యం కాదు పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంటేనే ఎవరైనా భారీగా విరాళాలు ఇస్తారు రేపటి ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహులు కూడా పెద్ద మొత్తంలో పార్టీకి విరాళాలు ప్రకటిస్తారు ఒకవైపున ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అవుతూనే పార్టీకి మరోవైపు విరాళాలు ఇస్తారు ఇలాంటి భూరి విరాళాల వల్లే పార్టీ నిర్వహణ సాధ్యమవుతుంది అంతేకాని పది రూపాయలు జీతంలో ఒక్కరోజు వేతనం ఏ మూలకు సరిపోదు ఎందుకంటే పవన్ కదలాలంటే ప్రత్యేక విమానం లేకుండా కదలరు ఇక పెద్ద కాన్వాయ్ సరే సరే విమానాల అద్దెలకు కార్న్వాయికే మొత్తం నిధులు సరిపోతుంది ఇక పార్టీ నిర్వహణకు నిధులు ఎక్కడుంటాయి గడిచిన పదేళ్లుగా పార్టీ నడుపుతున్నారు కదా ఖాతాలో ఎంత మొత్తం జమ అయింది ఏ మేరకు నిధులు ఉన్నాయనే విషయాన్ని పవన్ ఎప్పుడూ ప్రకటించలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగానే ఈ విరాళాల సేకరణ మొదలుపెట్టారు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్ల ద్వారా విరాళాలు ఇవ్వచ్చునని సూచిస్తున్నారు క్యూఆర్ కోడ్ ద్వారా జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చే ముందు వాటి వివరాలు సరిచూసుకోండి అంటూ కూడా జాగ్రత్తలు చెబుతున్నారు ఈ ప్రచారమే ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడం సహజమే అయితే మరీ ఇంత పబ్లిక్ గా ప్రజల నుంచి వన్ డే అభ్యర్థించడం ఏమిటి అని వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ రోజుకు రూపాయల హీరోకు ఈ విరాళాల ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లు భారీ కాన్వాయిలు వీటన్నిటి కోసం సామాన్య ప్రజలు విరాళం ఇవ్వడం ఏంటనేది వైసీపీ అడుగుతున్న లాజిక్ అయితే జన మాత్రం తగ్గేది లేదంటున్నారు అందరూ తమ విరాళాలు ప్రకటిస్తున్నారు ఆఖరుకు న్యూస్ క్రీడర్లు కూడా టీవీ డిబేట్లలోనే తాము కూడా విరాళాలు ఇస్తామని ప్రకటిస్తున్నారు ఈ విరాళాల సేకరణకు మరింత ప్రచారం చేసి పెడుతున్నారు